పసిబిడ్డలకు జ్ఞానస్వామి వచ్చాను. చాలా మంది ప్రొటెస్టెంట్ సంఘాలు ఏంటంటే కేవలం పెద్ద వయసు ఉన్న వారికి మాత్రమే, అంటే కనీసం 15-20 ఏళ్ళు అయితే వస్తే వాళ్ళు పాపాలను మంచి కార్యాలను గుర్తించినప్పుడు జ్ఞానస్నానం ఇవ్వాలి, అంటే బాప్తిస్మం ఇవ్వాలి అని అంటూ ఉంటారు. సో కేథలిక్ చర్చ్లోనేమో పసిపిల్లలకు కూడా జ్ఞానస్నానం ఇస్తారు అని చెప్తూ కథలిక శ్రీసభను విమర్శిస్తూ ఉంటారు. సో జ్ఞానస్నానం అనేటువంటి ప్రక్రియ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగింది, దీన్ని ఎవరు కాదనరు. అయితే బైబిల్లో బాప్తిజం అనే మాట ఉంది తప్ప జ్ఞానస్నానం అని లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా జ్ఞానస్నానం అన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు. సో బాప్టిజం అనేది గ్రీక్ పదం, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోకి తెలుగులోకి కూడా తీసుకొచ్చారు బాప్తిజం అని. యాక్చువల్గా బాప్తిజం అనేటువంటి మాట గ్రీక్, దాని అర్థం నీటితో కడగటం లేదా నీటిని పోయడం అనేటువంటి అర్థం ఉంది. సో ఇక్కడ దాన్ని మనం తెలుగు అనువాదంలో జ్ఞానస్నానం అని పిలుస్తున్నాం. జ్ఞానస్నానం అంటే జ్ఞానాన్ని కలిగించేటువంటి, నీటిని పోసేటువంటి ఒక స్నానము, అంటే అది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని గుర్తించడమే జ్ఞానస్నానం. అయితే బాప్తిజం కేవలం పెద్దవారికి మాత్రమే ఇవ్వాలి, పసిపిల్లలకు ఇవ్వకూడదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దీనిపై బైబిల్ గ్రంథ ఆధారాలు లేవని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. క్రైస్తవ జీవితం జీవించడానికి సిద్ధపడిన వాడు తప్పకుండా మారు మనసు పొందాలి, పిమ్మట జ్ఞానస్నానం స్వీకరించాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దీన్నే ప్రస్తావిస్తూ పేతురు గారు అపొస్తల చర్యలు 2:38 ఈ విధంగా అంటున్నారు, మీరు హృదయ పరివర్తనం చెంది మీ పాప పరిహారానికై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవలను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందెదరు అని పేతురు చెప్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ప్రొటెస్టెంట్ల వాదన ఏంటంటే హృదయ పరివర్తన చెంది పాప పరిహారానికి బాప్తిస్మం పొందాలి, అంటే హృదయ పరివర్తనం పొందగలిగే వారు మాత్రమే జ్ఞానస్నానం పొందాలి అనేది వారి వాదన. ఇది ఎలా ఉంటుందంటే వారు అక్కడితో చదివి అక్కడితో ఆపేశారు, వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి ఆ గుజ్జ అనేది అక్కడితో అయిపోయింది. దాని తర్వాత వచనంలో ఏముందో చదివారా, అపొస్తల చర్యలు 2:39 ఈ విధంగా ఉంది, ఈ బాప్తిస్మం అనే వాగ్దానం ఎవరెవరికి చెందుతుందో రాశాడు అక్కడ. ఈ బాప్తిస్మం అనే వాగ్దానం మీకు, మీ పిల్లలకు, మీ దూరస్తులందరకూ, అనగా దేవుడు తన ఎద్దరు పిలిచి వారందరికీ చెందుతుంది అని అపొస్తల చర్యలు 2:39 పేతురు పలికాడు. తద్వారా ఇది కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, పిల్లలకు వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది రక్షణ అందించడం అనేది ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఇచ్చేది కాదు బాబు. రక్షణ అంటే రక్షణ అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహం. అదేవిధంగా పవిత్ర గ్రంథంలో జ్ఞానస్నానం పొందిన కొన్ని కుటుంబాలను పరిశీలిద్దాం. అపొస్తల చర్యలు 16:15 అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును జ్ఞానస్నానం పొందిరి. ఈ వాక్య భాగంలో లిదియా అనేటువంటి ఒక స్త్రీ పౌలు గారు బోధించినటువంటి వాక్యాన్ని ఆలకించి విశ్వసించి అక్కడ జ్ఞానస్నానం పొంది ఆమె కుటుంబం మొత్తం జ్ఞానస్నానం పొందింది. కుటుంబం మొత్తం అని ఎందుకు రాశారు అక్కడ? కుటుంబంలో ఉన్నటువంటి యవ్వనస్తులందరూ లేదా కుటుంబంలో 15 సంవత్సరాల వయసు దాటిన వారందరూ బాప్తిస్మం పొందిరి అని ఎందుకు రాయలేదయ్యా బైబిల్లో? ప్రొటెస్టెంట్ పాస్టర్లకు ఉండే తెలివి నాటి బైబిల్ రచయితలకు లేదేమో పాపం, మరి వాళ్ళే చెప్పాలి. తర్వాత ఇంకో వచనం గమనించండి, అపొస్తల చర్యలు 16:33 ఆ రాత్రి వేళ చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగి వేసిన వెంటనే అతడు అతని కుటుంబమును జ్ఞానస్నానం పొందిరి. అతడు అతని కుటుంబం అంటే ఎవరు ఆలోచించండి? కుటుంబంలో అంటే ఇంట్లో 20-30 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే కుటుంబంలో ఉంటారా? కుటుంబంలో పిల్లలు ఉండవరా? ఉన్నట్లయితే మరి ఈ విధంగా కుటుంబం అని ఎందుకు చెప్పారు? ప్రశాంతంగా 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ జ్ఞానస్నానం పొందిరని రాయొచ్చు కదయ్యా. రాసింది ప్రొటెస్టెంట్ పాస్టర్లు కాదు, గుర్తించాలి దాన్ని. తర్వాత ఇంకొకటి మనం గమనిద్దాం, అపొస్తల చర్యలు 10:24-27 కొర్నేలు కుటుంబం వారంతా కుటుంబంలోని పెద్దోళ్ళు కాదండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి గమనించండి, కొర్నేలుకు రాసిన లేఖ 1:16 సరే మొదటి లేఖ 1:16 స్టీఫెన్ కుటుంబం మొత్తం జ్ఞానస్నానం పొందింది. ఇంతకు మించి వాళ్ళకి సాక్ష్యం అవసరం లేదు. అయినప్పటికీ ఇంకొక విషయాన్ని గమనిద్దాము, కీర్తనల గ్రంథం 51:5 నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించను అని దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు. తల్లి గర్భం నుంచి ఉద్భవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపంలో పుడుతూ ఉన్నారు, దీన్నే శ్రీసభ జన్మపాపం అని పిలుస్తూ ఉంది. సో పాపం ఉందని తెలుసుకోవడా, దాన్ని 15-20 సంవత్సరాలు వచ్చే వరకు లోపల పెట్టుకుని పోషించుకోవడం మంచిదేనా? పేతురు గారు మొదటగా చెప్పినప్పుడు మారు మనసు పొంది అని ఎందుకు చెప్పాడంటే అది అప్పుడు కొత్త జ్ఞానస్నానం అనేది కాబట్టి అప్పుడు అందరి వయసులో వారు, ఇప్పుడు ఎవరైతే పెద్ద వయసులో ఉన్నారో వారందరూ మారు మనసు పొంది స్వీకరిస్తారు.
చిన్న వయసులో అనగా పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞానస్నానం ఇస్తారో, ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారిని విశ్వాస మార్గంలో నడిపిస్తారు. అది దాని వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం. ఇది మనకు మన ప్రొటెస్టెంట్ పాస్టర్లకు తెలుస్తుందా? తెలియదు, ఎందుకంటే వాళ్ళు ప్రొటెస్టెంట్స్ కాబట్టి. తర్వాత పసిబిడ్డలకు జ్ఞానస్నానం ఇప్పించకపోతే కలిగేటువంటి నష్టాలు ఏమిటి? జన్మపాపం తొలగించకపోతే ఆ జన్మపాపంతోనే బిడ్డలు జీవిస్తారు, అలాగే పొరపడిన మధ్యలో మరణం వస్తే దాంతోనే మరణిస్తారు. అంటే వాంటెడ్గా తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పాప మార్గంలో నడిపిస్తున్నారు. యేసుక్రీస్తేమో మీరు లోకంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని నా శిష్యులను చేయండి, ప్రతి ఒక్కరికి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పి మత్తయి వార్త చివరి అధ్యాయంలో చెప్పాడు. వీళ్ళేమంటారు తెలుసా? యేసుక్రీస్తేమో ప్రతి ఒక్కరిని నా శిష్యులుగా చేయండి అంటే వీళ్ళేమంటారు అంటే కేవలం యవనస్తులను మాత్రమే శిష్యులుగా చేయండి అయినా అని. ఇప్పుడు మీరు పాస్టర్ల బోధన ఫాలో అవ్వాలా, యేసుక్రీస్తు బోధన ఫాలో అవ్వాలా? మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. తర్వాత రెండవది, పవిత్రాత్మ మూలంగా దేవుడు ఇచ్చేటువంటి నూతన జన్మ లేకుండా తల్లిదండ్రులు వసిగినటువంటి భూలోక శరీర జన్మంతోనే వాళ్ళు జీవిస్తారు, ఎప్పుడు జ్ఞానస్నానం లేకపోతే. మూడవదిగా, ఒకవేళ అకాల మరణం సంభవిస్తే పాపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తీర్పుకు లోనవుతాడు. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు కారణమవుతున్నారు ఆలోచించుకోవాలి. తర్వాత నాలుగవది, క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ జ్ఞానస్నానం లేకపోతే అన్నిటితో సమానమే. అంటే జ్ఞానస్నానం తీసుకోవడానికి పెద్ద అయ్యేవారు కాగితే అప్పటి వరకు దేవుని అనుగ్రహంలో పాలు లేకపోయినట్లే కదా. అయితే మనకు సహజంగానే ఒక ప్రశ్న ఉదయిస్తుంది, స్వయాన ప్రభువే 30 ఏళ్ళ వయసులో జ్ఞానస్నానం తీసుకున్నాడు కదా, మనం ఆయన్ని అనుసరించాలి కదా అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, యేసుక్రీస్తులో ఎలాంటి జన్మ పాపం లేదు. ఆయన పవిత్రాత్మ వలన ముందుగానే ఎన్నుకొని శుద్ధి చేయబడినటువంటి మరియు తల్లి గర్భాన ఉదయించాడు. కనుక ఆయన జ్ఞానస్నానం పొందింది పరలోక తండ్రి వాగ్దానాలను నెరవేర్చడానికి కానీ ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి కాదు. మనం జ్ఞానస్నానం తీసుకునేది మనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి. ప్రభువుకి ఎలాంటి పాపం అంటలేదు కాబట్టి, ప్రవచనం నెరవేరాల్సి ఉంది కాబట్టి జ్ఞానస్నానం యోహాను ద్వారా తీసుకున్నాడు. అక్కడ తండ్రి దేవుడు మాట్లాడాల్సి ఉంది, ఈయన నా ప్రియకుమారుడు అని. సో దాన్ని నెరవేర్చడం కోసం ఆయన జ్ఞానస్నానం తీసుకున్నాడు. చిన్న బిడ్డల కోసం దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదాలను పొందకుండా పిల్లలకు మీరు అడ్డం పడద్దు. ఎందుకంటే పిల్లలకి ఎవరు ఆటంకంగా నిలబడినా అది వారికి అనర్థం అని మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ గొప్ప ఆశీర్వాదం నుంచి దయచేసి మీ బిడ్డలను దూరం చేయొద్దు. ఇక్కడే ఇంకో విషయం మనం గమనించాలి, చిన్నపిల్లలకి జ్ఞానస్నానం ఇవ్వద్దని యేసుక్రీస్తు కానీ అపొస్తలులు కానీ పౌలు గారు కానీ శిష్యులు కానీ అపొస్తలులు కానీ బిషపులు కానీ ఎవరు చెప్పలేదు. చెప్పింది ఎవరు తెలుసా? ఓన్లీ పాస్టర్లు మాత్రమే. కాబట్టి మీరు దేవుని మాటలు అపోస్తల మాటలు అపోస్తల వారసుల మాటలు వింటారో లేక పాస్టర్ల మాటలు వింటారో మీ ఇష్టం.